ఉద్దేశించి మాట్లాడుతుందిగా కోరుతున్నాను. దయచేసి ఇంకా వాళ్ళందరూ పెట్టాలి. హలో హలో సభాధ్యక్షుడు కొంచెం బాబు జర్ సరే సభాధ్యక్షుడు ఎస్సీసీఎల్ అధ్యక్షులు మిత్రుడు ప్రీతం గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గారు, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మిత్రులు మేడ్చల్ జిల్లా నాయకులు హరివర్ధన్ రెడ్డి గారు, జంగయ్య యాదవ్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎస్టీ డిపార్ట్మెంట్ అధ్యక్షుడు జగన్ నాయక్ గారు, ఏఐసిసి కార్యక్రమాల కమిటీ చైర్మన్ యువమిత్రుడు మహేష్ రెడ్డి గారు, మనందరి అభిమాన నాయకుడు ముస్లిం 4% రిజర్వేషన్ సాధకులు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు, మా అక్క సీతక్క గారు, అదేవిధంగా చాలామంది మిత్రులు వివిధ హోదాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వేదిక మీద ఉన్నారు. బీసీ సెల్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్లో వివిధ హోదాలలో పనిచేసే వాళ్ళు, శాసనసభ ఎన్నికలలో పోటీ చేసిన మిత్రులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, అందరికంటే ముఖ్యంగా ఇవాళ ఈ దీక్షను దీవించడానికి విచ్చేసిన మా ఆడపడుచులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు. మిత్రులారా, ఇవాళ నేను ఈ మూడు చింతల పల్లిలో ఎదురుగ్గా అంబేద్కర్ సాక్షిగా, బాబు జగ్జీవన్ రామ్ గారి సాక్షిగా, కొమరం భీం సాక్షిగా, సేవాలాల్ సాక్షిగా, శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో యువ నాయకుడు రాహుల్ గాంధీ గారి సంపూర్ణమైన మద్దతుతో నేనిక్కడ నించున్నానంటే మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ యొక్క ప్రజల ఆశీర్వాదం, అండదండలు నాకు ఉండబట్టే భారతదేశంలోనే అత్యంత పెద్ద పార్లమెంటు నియోజకవర్గం, 33 లక్షల ఓటర్లు ఉండి ఈ దేశ ప్రధానమంత్రి, హోంమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా రెండు నియోజకవర్గాలు కలిపితే కూడా మన మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం అంతకంటే పెద్దది. కొడంగల్ నియోజకవర్గంలో కేసీఆర్ కుట్రలు కుతంత్రాలు చేసి పోలీసులను అడ్డం పెట్టుకొని అర్ధరాత్రి మీద ఇంటి మీద దాడి చేసి ఇళ్లను విధ్వంసం చేసి కిడ్నాప్ చేసి కాంగ్రెస్ పార్టీని కొడంగల్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు ఓడించారు. ఆనాడు కుట్రలు కుతంత్రాలు చేసేటప్పుడు కేసీఆర్ గారు అనుకున్నారు, కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తే ఇక ఈ రాష్ట్రంలో తన అరాచకానికి, దోపిడీనికి, అక్రమాలకు, అన్యాయాలకు అడ్డం ఉండదని ఆలోచన చేసిండు. కానీ మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలు రాహుల్ గాంధీ గారి ఆదేశంతో నేను ఇక్కడ ఎన్నికలలో పోటీ చేస్తే 15 రోజుల్లో 11000 ఓట్ల మెజారిటీతోని ఈ దేశంలోనే పెద్ద పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీగా నన్ను గెలిపించి ఆశీర్వదించారు మనస్ఫూర్తిగా నిండు మనసుతో మీకు ఏమి ఇచ్చినా ఈ రుణాన్ని నేను తీర్చుకోలేను ఇయాల నేను నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ వేదిక మీద నుంచి నిలబడి 4 కోట్ల ప్రజల తరపున నిటారుగా నిలబడి కొట్లాడుతున్నా అంటే ఈ మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టి చూసుకున్నందుకు మీ భుజాల మీద మోసినందుకు ఇయాల ఈ అర్ధైన అవకాశం వచ్చింది ఈ జన్మ 4 కోట్ల ప్రజలకు సేవ చేయడానికి రాజకీయంగా మరొక జన్మనిచ్చిన మీరు ఏమి చేసినా కూడా ఎంత కష్టపడ్డా ఎంత అభివృద్ధి చేసినా మీ రుణం తీర్చుకోలేని అందుకే మిత్రులారా ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రం 7.5 సంవత్సరాలల్లో ఏ దిశగా ప్రయాణించిందో ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పరిపాలనలో మన పరిస్థితులు ఎట్లున్నాయో ఆలోచన చేసుకోవడానికే 24, 25 తారీఖులు 2 రోజులు మీ మధ్యలోనే కూర్చోదల్చుకున్నా మీ బిడ్డగా మీ తమ్ముడుగా మీ సోదరుడుగా మీరు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిగా మీ మధ్యలో కూర్చొని నేను అడుగుతున్నా గాడ మా సర్పంచ్ సాప్ ఉన్నాడు ఇప్పుడే మా సోదరిమని మా సర్పంచ్ అమ్మ ఇంతకుముందే తన కష్టాలు చెప్పింది ఇక్కడ ఎంపీటీసీలు కూడా మా వాళ్ళే ఉన్నారు ఒక దళిత ఎంపీటీసీ ఉన్నాడు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడింది మా సర్పంచ్ అమ్మ కూడా మా దళిత సోదరి ఇయాల సర్పంచ్ అయినా దళిత సోదరి మనే గెలిచింది ఎంపీటీసీగా మా దళిత ఎంపీటీసీ గెలిచిండు మా హేమంత్ కూడా ఎంపీటీసీ ఇక్కడ గెలిచిండు మా హరివర్ధన్ అన్న జడ్పీటీసీగా గెలిచిండ్రు వైస్ ఎంపీపీసీ మా శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ గెలిచిండు నేను విజ్ఞప్తి చేస్తున్న తెలంగాణ సమాజానికి మా మీడియా మిత్రుల సాక్షిగా ఈ ప్రాంతంలో 3 చింతలపల్లి లక్ష్మాపూర్ కేశవాపూర్ గ్రామాలను కూతవేటు దూరంలో ఎర్రవల్లిలో ఉండే ఈ రాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దత్తత తీసుకున్నారు వారు దత్తత తీసుకున్నప్పుడు 3 చింతలపల్లికి 28 కోట్లు కేశవాపూర్లో 17 కోట్లు లక్ష్మాపూర్లో ఉన్న భూముల పంచాయతీ తెంచుతా అన్నాడు నేను ఇవాళ అడుగుతున్న వేదిక మీద నుంచి 4 ఏళ్లు కావచ్చింది ఆగస్టు 4, 2017 నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రామాలను దత్తత తీసుకున్నాడు ముఖ్యమంత్రి గారు దత్తత తీసుకున్న తర్వాతనే ఈ 3 చింతలపల్లి అయినా కేశవాపూర్ అయినా లక్ష్మాపూర్ అయినా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది 3 నెలల జెండాకి ప్రాంత ప్రజలు అండగా నిలబడ్డారంటే నిజంగానే ఈ ప్రాంతాన్ని కేసీఆర్ అభివృద్ధి చేసిండా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యమంత్రి గారు ఎర్రవల్లి వెళ్ళాలంటే ఈ ప్రాంతం నుంచి వెళ్ళాలి ఆయనకు వాస్తోడు చెప్పిండు ఆయన అక్కడికి వెళ్ళడానికి రోడ్డు వైడనింగ్ చేయాలంటే ఈ ప్రాంత ప్రజలు సహకరించారేమన్న అనుమానంతో ఆయన కడుపులో సల్ల కదలకుండా కారు టైర్లు అరగకుండా ఆయన ప్రయాణం సుఖవంతంగా జరగడానికి ఈ గ్రామాల నుంచి వెళ్ళడానికి భూసేకరణ సమస్య కాకుండా ఉండడానికి ఈ గ్రామాలలో రోడ్డు మీద కారుకు అడ్డం బండి కేసీఆర్ను అంగిబట్టి కార్లకెళ్ళి గుంజకుంటూ ఉండడానికే ఈ గ్రామాలను దత్తత ముసుగులో ప్రజల్ని వంచడానికి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఈ గ్రామాలను దత్తత తీసుకున్నాడు నేను అడుగుతున్నా నువ్వు ప్రకటించిన పథకాలు ఇవాళ ఉంటా రాత్రికుంటా రేపు పొద్దునుంటా రేపు సాయంత్రం వరకు ఉంటా కొంతమంది సన్నాసులు అక్కడక్కడ ఫ్లెక్సీలు పెట్టారు పింఛన్లు ఇచ్చినాం మేము షాది ముబారక్ ఇచ్చినాం కళ్యాణ లక్ష్మి ఇచ్చినామని ఓరి సన్నాసులారా मेरी గ్రామాలలో 57 ఏళ్లు నిండినోళ్ళకి ఎంత మందికి పింఛన్లు ఇచ్చినో రాండి ఇల్లు తిరుగుదాం నేనున్నా మా ఆడబిడ్డలు రొట్టెలు చేసే సలాకి ఎర్ర గాల్చి మీ పిల్లల మీద వాతలు పెట్టకపోతే నేను చూపిస్తా మీరు ఎవడి ఇంట్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినో వరంగల్ అడిగిండు ఆయన అదే విధంగా చిన్నమల్కనూరులో చెప్పిండు ఆయన నాళ్ళెళ్ళలో సున్నం వేసుకోవాలి తెల్లగా అలుక్కోవాలి ఇంటి ముందల కోడి కోసుకోవాలి సార కోసుకోవాలి దావత్ చేసుకోవాలి అన్నాడు చిన్నమల్కనూరు నుంచి మొదలుపెట్టి ఆగస్టు 8, 2015లో కరీంనగర్కు కూతవేటి దూరంలో చిన్నమల్కనూరు అనే గ్రామాన్ని కేసీఆర్ అక్కడికి పోయి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నా ఈ ఇళ్ళన్నీ సందులన్నీ వంకర టింకరగా ఉన్నాయి అసలు గిట్లుంటాయా సీపాడు గింత మురుకుంటుందా అన్నాడు ఆయన ఆకాశంలో నుంచి దిగొచ్చిన ఇంద్రులాగా మాట్లాడి నాకు ఆయన చూస్తే అయితే చూడ ముచ్చటేసింది కేసీఆర్ మాటలు చూస్తుంటే మురికి ఎట్లుంటుందో దళిత కాలనీలు ఎట్లుంటాయో పేదోళ్ళు ఎట్లా బతుకుతారో ఎప్పుడు చూడనట్టు గప్పుడే చూసినట్టు ఊర్లలో ఇంట్లో రోడ్లు ఎట్లుండాలంటే ముక్కు సూటిగా ఇట్లా గీత గీసినట్టు ఉండాలి ఈ ఊర్లో ఉన్న అందరికీ ఇల్లు కట్టిస్తా అని 247 ఇండ్లు 247 ఇండ్లు 10 రోజుల్లో మొత్తం నీలమట్టం చేసిండు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అన్ని కులాలకు కమ్యూనిటీ హాల్లు కట్టిస్తా అన్నాడు ఇక ఎస్సీలకైతే చెప్పినాయంటే 10 ఊర్లలో వచ్చి కూడా ఫంక్షన్ చేసుకుంటూ ఉండాలి పెద్దది ఇంద్రభవనం కట్టిస్తా అన్నాడు 3 ఏళ్ళకు కూడా కట్టలే మా విచారణ చెప్తే నేనే పోయిన స్వయంగా చిన్నమల్కనూరు ఊరికి నిజంగా నేను చాలా బాధతో ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నాను చాలామంది ఆడపిల్లలకి ఉన్నోళ్ళకి ఆ బాధ ఏందో తెలుస్తుంది పేదల ఇంట్లో 3 ఆడపిల్లలు ఉంటే కేసీఆర్ గారు కొత్తిల్లు కట్టిస్తాను కూలగొడితే ఏడ ఉండాలో తెలియక గుడిసేసుకొని గుడిసె పక్కన ఆడపిల్లలు స్నానం చేయడానికి 4 తడకలు కట్టి స్నానాల గది పెట్టుకుంటే ఆడపిల్లలు స్నానానికి పోయినప్పుడు పక్కింటి పోకరి ముండవడుకులు వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి ఆడపిల్లలు చూస్తుంటే ఆ తల్లిదండ్రులు వచ్చి నాకు చెప్పినప్పుడు నాకు కడుపు రగిలిపోయింది కేసీఆర్ను వంగబెట్టి చెప్పుతో కొట్టాలనిపించింది నాకు 4 గోడల మధ్యలో జాగ్రత్తగా బతుకుతున్న ఆడపిల్లల ఇల్లు కూలగొడితే కనీసం స్నానాల గది లేకపోతే 4 తడకలు కట్టి ఆడపిల్లలు స్నానానికి పోతే పక్కింటి పోకిరి నా కొడుకులు మిద్దెక్కి తొంగి చూస్తుంటే 2 ఏళ్ళైనా ఇండ్లు కట్టించలేదంటే దీనికి బాధ్యుడు తాగుబోతు కేసీఆర్ కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ ఎవరింట్లైనా ఆడపిల్లలు మన చెల్లెంలో మన అక్కలో మన అమ్మలో ఎవరో ఒకరు ఉంటారు నేను ఆడికి పోయి అడిగితే పోలీసు వాళ్ళని పిలిచి నేను అడిగిన ఏందా ఇంత దుర్మార్గం జరుగుతుంటే నాకు జప్పరించవచ్చు కదా అని పోలీస్ స్టేషన్కి పట్టుకపోయినాను సార్ మా మిద్దె మేమెక్కినాం మీకేం కష్టమని అడుగుతున్నారు సార్ ఏం చెప్పాలో మాకు అర్థమవుతలేదని అంటారు అంటే వాళ్ళు కూడా కేసీఆర్ లాగానే ఉల్టా దబాయించడం నేర్చుకున్నారు చేసి ఉల్టా దబాయించేది నేర్చుకున్నారు నేను ఇవాళ అడుగుతున్న చిన్నమల్కనూరులో ఇవాళకి కూడా ఈ తారీఖు నాడు 6 ఏళ్ళైంది ఆగస్టు 8, 2015 తారీఖు రాసుకోండి ఇవాళ ఆగస్టు 23 ఇవాళ 6 ఏళ్ళు దాటిపోయింది ఇవాళ 24 తారీఖు ఆగస్టు 24, 2021 ఆగస్టు 8, 2015 నాడు దత్తత తీసుకున్న చిన్నమల్కనూరులో ఇంకా 150 మంది రోడ్ల మీదనే బతుకుతున్నారు ఇండ్లు కట్టియలే కేసీఆర్ కట్టించిన కొన్ని ఇండ్లు కూడా ఇండ్లకు పోకుండా మళ్ళీ శిథిలాల పరిస్థితికి వచ్చినాయి చిన్నమల్కనూరులో ఒక్క ఊర్లోనే నువ్వు చక్కదిద్దలేదు ఇవాళ 3 గ్రామాలు తీసుకున్నావు ఇవాళ ఈ గ్రామంలో 28 కోట్లు అన్నావు కదా 100 ఇండ్లు అన్నావు కదా ఇండ్లు పునాదుల దగ్గరనే ఆగలేదా రేపు పొద్దున మీడియా మిత్రులారు 7 గంటలకు మీరు ఉండాలి ఇల్లు నేను తిప్తా నేను ఎంబడుండి తిప్తా లక్ష్మాపూర్లో ధరణి మొత్తం వెబ్సైటే ప్రారంభించండు ఈయన ఎలుగబెట్టిన ఆయన ఐటీ నిపుణుడు అంట అంతర్జాతీయ స్థాయిలో చదువుకొచ్చిండంట ట్విట్టర్ పిట్ట కేటీఆర్ చెప్తుంటాడు ఇక ఆయనంత మునగాడే లేడని తల్లి చెప్తుంటాడు కొడుకంత మునగాడు లేడని ఇవాళ ధరణి వెబ్సైట్లో ఆ గ్రామమే లేదు అవునా మా లక్ష్మాపూర్ మిత్రులు ఇప్పుడే వచ్చిపోయారు వెనకాల కాగితం కూడా ఇచ్చారు 50 సార్లు మాట్లాడిన కలెక్టర్తో జాయింట్ కలెక్టర్తో కొట్లాడినా నేను ఆ ఊర్లో రైతు బంధు వస్తలేదు చచ్చిపోతే రైతు బీమా వస్తలేదు ఆ ఊరికి గుర్తింపే లేదు తెలంగాణ రాష్ట్రంలో ధరణి వెబ్‌సైట్ లో ఊర్ కి మ్యాపే లేదంటే అది నో మెన్స్ ల్యాండ్ అంటే అది దేవుడి ఊరు లాగా అయిపోయింది ఆ లక్ష్మాపూర్ కి ఈ తెలంగాణ ముఖ చిత్రంలో గుర్తింపే లేదు ధరణి వెబ్‌సైట్ కేసీఆర్ ప్రారంభించి దత్తత తీసుకున్న లక్ష్మాపూర్ పరిస్థితి ఇది ఇక కేశవాపూర్ లో కేశవరం ఈ ప్రాంతంలో ఉండే ఏ ఒక్కరికి కూడా నువ్వు దత్తత తీసుకునే గ్రామంలో దళితులు ఉన్నారు బలైన వర్గాలు ఉన్నారు చదువుకున్న యువకులు ఉన్నారు మహిళలు ఉన్నారు అరువులైనలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినవా దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినవా చదువుకున్న పిల్లలకు నౌకరీ ఇచ్చినవా నువ్వు చేస్తాన్న 1,00,000 రూపాయల రైతు రుణమాఫీ చేసినవా కేజీ నుంచి పీజీ ఉచిత నిర్బంధ విద్యను అందించినవా నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల నీళ్లు ఇస్తాన్నావు కదా నీళ్లు ఇచ్చినవా ఇంటింటికి నల్లా ఇస్తాన్నావు ఇంటింటికి నల్లా ఇచ్చినవా ఏమి ఇచ్చినవా రా ఈయనే కూర్చున్న రేపు సాయంత్రం వరకుంటా బొడ్రాయి కాడ పంచాయతీ పెడతాం నేను చెప్పింది తప్పైతే ముక్కు నేలకు రాస్తా నా ఎంపీ పదవికి రాజీనామా చేస్తా ఏ ప్రాంత ప్రజల ఆశీర్వాదంతో ఏ బిడ్డలు గుండెల్లో పెట్టి చూసుకున్నారో ఆ బిడ్డల తరఫున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని సూటిగా ప్రశ్నిస్తున్నా నేను నువ్వు ఈ గ్రామాలల్లో 57 ఏళ్లు నిండినోళ్లకు పింఛనిచ్చినా అరువులైన వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా అర్హత ఉన్న దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినా చదువుకున్న పిల్లలకు నౌకరీ ఇచ్చినా చదువుకోవాల్సిన పిల్లలకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఫీజు చెల్లించినా 1,00,000 రూపాయల రైతు రుణమాఫీ చేసినా ఏదైనా సరే నీ హామీల చిట్టా 3 చింతలపల్లి బొడ్రాయి కాడ కూర్చున్నాం లేకపోతే ఆ పక్కనే ఉన్న అంబేద్కర్ బొమ్మ కాడ కూర్చున్నాం అది కాకపోతే వీరారెడ్డి పటేల్ విగ్రహం ఉంది ఊరు చౌరస్తాల వీరారెడ్డి పటేల్ విగ్రహం కాడ కూర్చున్నాం ఏడలో నువ్వు చెప్పు పంచాయతీ తేలుద్దాం పెద్ద మనుషులను రప్పిద్దాం కులానికి ఒక్కరిని వెళుద్దాం దళితుల నుంచి ఒక్కరిని గిర్రల నుంచి ఒక్కరిని సాకలి మంగలి కుమ్మరి కమ్మరి వడ్రంగి వడ్డర్లను అందరిని పిలిపిద్దాం కుల పెద్దల్ని కూర్చోబెడతాం తెలంగాణ కుల పంచాయతీ చేద్దాం ఈ తెలంగాణ కులాన్ని తెలంగాణ సమాజాన్ని నువ్వు నిట్ట నిలువున దోపిడీ చేసి నట్టడి అడవిలో ఇవాళ అనాథలుగా ఈ తెలంగాణ ప్రాంతాన్ని మార్చింది నువ్వు కాదా అని నేను అడుగుతున్నా నేను ఇవాళ అడుగుతున్న వేదిక మీద నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిని నువ్వు దత్త తీసుకున్న గ్రామంలోనే ఏమి చేయలేదు కదా నువ్వు వస్తా పోతా రోజు ఇక్కడి నుంచి అక్కడికి తిరుగుతావు కదా మా ఎన్ఎస్యుఐ పిల్లలు సార్ చదువుకొని డిగ్రీ కాలేజ్ చేయమని రిప్రజెంటేషన్ ఇచ్చారు కేజీ నుంచి పీజీ ఉచిత నిర్బంధ విద్య అందించే మునగాడివి కదా నువ్వు పేదోళ్లకు చదువులను ఇంటికే అందించేటోడివి కదా మొత్తం మా మేడ్చల్ ప్రాంతంలోనే డిగ్రీ కాలేజ్ ఒకటి అడిగితే ఈ ప్రాంతంలో నువ్వు ఇయ్యలేదంటే నువ్వు ఎంత పేదోళ్ళ చదువులకు బద్ద వ్యతిరేకివో దీన్ని బట్టి అర్థమైతలేదా ఇవాళ నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇన్నాళ్ళు లేని ఇవాళ కేసీఆర్ గారు ఇంట్లోకెళ్ళి బయటకు వచ్చిండు టీఆర్ఎస్ వాళ్ళ పార్టీ రాష్ట్ర సమీక్ష సమావేశం పెట్టిండు ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూర్చున్నారు కేసీఆర్ అంగిలాగిప్పి బరిబత్తల బజార్లో నిలబెడతారని తెలిసి మీడియా వాళ్ళు చూపియకుండా ఉండనికే రేపు పేపర్ల పెద్ద పెద్దగా ఈ బడాయి గాని మాటలు పెద్ద పెద్ద అక్షరాలలో రాయడానికే ఇవాళ సమీక్షలు చేశాడు ఆ సమీక్ష కాడ ఉన్న రిపోర్టర్లారా మీరు అడగండి ప్రశ్న కేసీఆర్కు సూటిగా సవాలు విసురుతున్నా 4 కోట్ల తెలంగాణ ప్రజలు కాదు నువ్వు దత్త తీసుకుని ఫామ్ హౌస్కు కూతబెట్టి దూరంలో ఉన్న కేశవాపూర్ కానీ లక్ష్మాపూర్ కానీ లేకపోతే 3 చింతలపల్లిలో నువ్వు దత్త తీసుకున్న మేము అడగలే 4 కోట్ల ప్రజల అభివృద్ధి కోసమే తెలంగాణను భవిష్యత్ తరాలు కలుసుకునే విధంగా అభివృద్ధి చేయడానికి నీకు 2 సార్లు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు అయినా నీ సర్పంచ్ బుద్ధులు పోలేదు నువ్వు గ్రామాలను దత్త తీసుకున్నాను ఇప్పటికీ 15 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి ఈ గ్రామానికి ఎంత వచ్చిందో ఒక్కసారి ఆలోచన చేయండి ఈ గ్రామాలు ఇలా మారడానికి కేసీఆర్ మోసం చేయడానికి కారణాలు మనం ఒక్కసారి ఆలోచన చేయాలి అందుకే ఇవాళ పాలమూరు బిడ్డ వెంకన్న ఒక పాట రాసిండు 2004 కంటే ముందు. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయ్యిందో కనిపించని కుట్రల. ఆనాడు ఉండనో లేకుండానో కానీ ఇయాల గోరె వెంకన్న రాసిన పాట నిజమై తెలంగాణ పల్లెల్ని కన్నీరు గార్పిస్తున్నాయి. ఇయాలి తెలంగాణ సమాజంలో పల్లెల్లో కన్నీరు పెట్టని ఎవరైనా ప్రజలు ఉన్నారా ఆలోచన చేయండి. ఇయాలి తెలంగాణ పల్లెలు కనిపించని కుట్రలో కన్నీరు పెడుతున్నాయి. ఇయాలి ఈ తెలంగాణ తల్లి కనిపించని కుట్రలతో బందీ అయ్యింది. గజ్వేల్ కేసీఆర్ ఫామ్ హౌజ్లో తెలంగాణ తల్లి విడుదల చేపించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఇవాళ నేను ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నా, తెలంగాణ ఉండండి, ఈ తెలంగాణ ప్రాంతంలో వార్డు మెంబర్లను, సర్పంచులను, ఎంపీటీసీలను, ఎంపీపీలను, జడ్పీటీసీలను పిలిపించండి. 7 సంవత్సరాలలో ఏ ఒక్క సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, జడ్పీటీసీ అయినా, ఎంపీపీ అయినా ఆత్మ గౌరవంతో బ్రతుకుతున్నారా? వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా కానివ్వండి, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావాల్సిన అవసరం లేదు. వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అయినా సరే ఇవాళ గ్రామాలలో సర్పంచులు అప్పులు చేసి, షేక్ అజరుద్దీన్ అని వికారాబాద్ దగ్గర ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ అప్పు చేసి అప్పు కట్టలేక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. ఆనంద్ రెడ్డి అని ఒక సర్పంచ్, 3 ఆడపిల్లలు ఉండరు, 18 లక్షల అప్పు తీసుకొచ్చి శ్మశాన వాటికల పేరు మీద, గ్రామాల అభివృద్ధి పేరు మీద పనిచేస్తే వాళ్ళకు బిల్లులు చెల్లించకపోతే ఆనంద్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న కాక మొన్న నారాయణపేట దగ్గర ఒక ఆడబిడ్డ అనిత, మహిళా సర్పంచ్, ఆత్మహత్య యత్నం చేసుకొని ఆమె ఈరోజు కూలి పని చేసుకుంటుంది. ఎందుకమ్మా కూలి పని చేస్తున్నావు అని అంటే, సర్పంచ్ కంటే కూలీగా గౌరవంగా ఉన్న సార్ ఊర్లో బతకలేని పరిస్థితి ఉంది, అప్పులు చేసి ప్రభుత్వం చెప్పింది కదా అని అభివృద్ధిలో పెట్టుబడి పెట్టినాం, బిల్లులు ఇస్తలేరని. ఇవాళ కరీంనగర్ దగ్గర సిద్దిపేట జిల్లాలోనే ఇంకొక గ్రామ సర్పంచ్, పొత్తటిపూట ఊర్లో సర్పంచ్ ఉంటుండు, సాయంత్రం కరీంనగర్లో అపార్ట్మెంట్స్ దగ్గర వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు బానిసల కంటే హీనంగా బ్రతకలేక, గ్రామాలలో అభివృద్ధి కోసం ప్రభుత్వ ఆదేశాలను కాదనలేక అభివృద్ధిలో అప్పులు తెచ్చి పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడి బిల్లులు రాకపోతే ఇవాళ వాళ్ళ పరిస్థితులు ఆత్మహత్యల పాలైపోయి, కుటుంబాలు అనాథలైపోయి హైదరాబాదులో లేకపోతే కరీంనగర్లోనూ వాచ్మెన్ల బతకాల్సిన పరిస్థితులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చినాయి. దీనికి కారణం తెలంగాణ రాష్ట్రం దివాలా తీయడం కాదా? నేను అడుగుతున్న తెలంగాణ రాష్ట్రము కేసీఆర్ చేతికి ఇచ్చిన రోజు కాంగ్రెస్ పార్టీ 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో ఇచ్చినాం. ధనిక రాష్ట్రంగా నీ చేతికి ఇచ్చినాం. మేము ఇచ్చిన రోజు 69,000 కోట్ల రూపాయల అప్పు ఉంటే ఇవాళ 4.5 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చింది కేసీఆర్. ఇవాళ తెలంగాణ ప్రజల మీద ఒక్కొక్కరి మీద 1 లక్ష రూపాయలు మనకు చెప్పకుండానే, మనకు తెలియకుండానే మన జీవితాలను తాకట్టు పెట్టి తెలంగాణలో పుట్టబోయే బిడ్డ నెత్తి మీద కూడా కేసీఆర్ గారు 1 లక్ష రూపాయల అప్పు మోపిండు. ఈ 7.5 సంవత్సరాల దాదాపుగా 15 లక్షల కోట్ల రూపాయలు ఖర్చయినాయి. ఎక్కడికి పోయినాయని నేను అడుగుతున్నా. నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద తెలంగాణ ఉద్యమాన్ని నీ పార్టీని, తెలంగాణ ఉద్యమం ముసుగులో నీ పార్టీని బలోపేతం చేసుకున్నావు కదా, రాజకీయంగా ప్రయోజనం పొందినావు కదా. నీళ్ళేమో జగన్ రెడ్డి తీసుకుపోయే, నిధులేమో నీ కీసలకు పోయే, నియామకాలేమో నీ ఇంట్లోకి వచ్చే. తెలంగాణ ప్రజలకు ఏమొచ్చిందని నేను ఈ వేదిక మీద నుంచి ఈ మూడుచింతలపల్లి ప్రజల తరఫున నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పరిపాలనలో ఎంత అన్యాయం అయిపోయిందో, తెలంగాణ ఈరోజు ఎంత దోపిడీకి గురైందో, ఎంత అణచివేతకు గురవుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని విముక్తి కలిగించాల్సిన బాధ్యత లేదా? ఇవాళ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి హుజూరాబాద్లో దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు అన్నాడు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళు ఎంతమందో వాళ్ళ జనాభా దామాష ప్రకారం నిధుల కేటాయింపులు ఇవ్వడానికి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి ఆ రోజు కేంద్రంలో బర్లాం నాయక్ గారు మంత్రిగా ఉన్నారు, సీతక్క ఎమ్మెల్యేగా ఉన్నది బట్టి విక్రమార్క గారు, సభ్యులుగా ఉన్నారు దామోదర్ రాజ నరసింహ గారు. కమిటీ చైర్మన్ గా ఉండి ఎస్సీ ఎస్టీల యొక్క హక్కులను కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ నిర్దిష్టమైన చట్టాన్ని తీసుకొచ్చింది. వాళ్ళ నిధులు వాళ్ళ కోసమే ఖర్చు పెట్టాలి, వాళ్ళ నిధులు వాళ్ళ వాడల్లోనే ఖర్చు పెట్టాలి, వాళ్ళ పైసలతో వాళ్ళకి ఇండ్లు కట్టించాలి, భూములు కొనివ్వాలి అని చెప్పి కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇస్తే చదువుకున్న నిరుద్యోగ యువత వ్యాపారాలు పెట్టుకోవాలని లేకపోతే వ్యాపారస్తులు కావాలి అని చెప్పి వాళ్ళ కార్పొరేషన్స్ ద్వారా లోన్లు ఇచ్చేది. ఇవాళ ఎస్సీ కార్పొరేషన్ దగ్గర 9,50,000 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి, తెలంగాణ వచ్చినాక ఒక్క రూపాయలే. ఎస్టీ కార్పొరేషన్ పరిస్థితి అదే ఉన్నది. ఇవాళ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లు వాళ్ళని ఆదుకోవడానికి కాదు అప్లికేషన్లు తీసుకొని ఇవాళ తలుపులు మూసినారు. ఇవాళ మళ్ళీ 10,00,000 రూపాయలు ఇస్తా అని నువ్వు బయలుదేరినావు. నేను ఒక్క సంఘటన గుర్తు చేయదలుచుకున్న మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ సమాజం, హైదరాబాద్లో వరదలు వచ్చినాయి. పోయిన సంవత్సరం వర్షాకాలంలో వరదలలో మునిగిపోయిన వాళ్ళు, బురదలు కూరుకుపోయి చచ్చిపోయిన వాళ్ళకు ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు ఇస్తా అని చెప్పి జిహెచ్ఎంసీ ఎన్నికల కంటే ముందు 600 కోట్ల రూపాయలు నగదును బ్యాంకులలో తెచ్చి 300 కోట్ల రూపాయలు టీఆర్ఎస్ పార్టీ సన్నాసులు దోసుకుని ఆనాడు పేదోళ్లకు నగదు ఇవ్వకుండా టీఆర్ఎస్ వాళ్ళే కొల్లగొట్టారు. గ్రౌండ్ ఫ్లోర్లో తల వరకు మునిగిపోయిన పీకల్లో కూరుకుపోయిన వాళ్ళకు 10,000 ఇవ్వలే కానీ 3వ అంతస్తులో టీఆర్ఎస్ వాళ్ళకి వానికి 10,000 రూపాయలు ఇచ్చింది. ఎన్నికల కోడ్ రాగానే అన్నాడు ఇప్పుడు అన్ని అప్లికేషన్ ఆన్లైన్లో తీసుకుంటున్నాం, ఎన్నికలు కాగానే ఎంతమంది అయితే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ 10,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. నేను అడుగుతున్న మీడియా మిత్రుల్ని, మీరే సాక్షులు. ఆ రోజు చెప్పిన నేను, కేసీఆర్ గారు ఇవ్వడు, ఎన్నికలు అయిపోతే మళ్ళీ కూడా చూడడు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బీడి బిచ్చమెత్తుకున్నట్టు కళ్ళుకు ఉద్దర పెట్టినట్టు ఉన్నది, రాష్ట్రం దివాలా తీసిందని చెప్పిన. ఇవాళ అంతకంటే బాగున్నదా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బీడి బిచ్చమెత్తుకొని కళ్ళుకు ఉద్దర పెట్టి తాగుబోతోడి సంసారం లాగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉన్నది తప్ప ఇవాళ కేసీఆర్ చెప్తున్నట్టు లేదు. మరి హైదరాబాదులో 10,00,000 కుటుంబాలు నీళ్ళలో మునిగితే దాదాపుగా 6,00,000 కుటుంబాలు 10,000 రూపాయలు ఇస్తా అని మోసం చేసింది. 10,000 రూపాయలు ఇయ్యనోడు 6,00,000 కుటుంబాలనే మోసం చేసినోడు. ఇవాళ 18 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయి, 12 లక్షల గిరిజన కుటుంబాలు ఉన్నాయి, మొత్తం కలిపితే 30 లక్షలు. హుజూరాబాద్లో 22,000 ఉన్నాయి, 22,000 తీసేస్తే 29 లక్షల పైన కుటుంబాలు ఇవాళ తెలంగాణ సమాజంలో ఉన్నాయి, దళితులు గిరిజనులు. 10 లక్షలు ఇస్తాడా? 10,000 ఇయ్యలేనోడు 10,00,000 రూపాయలు ఇస్తాడా? తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ఇవాళ నేను అడుగుతున్న మా యువమిత్రులను, చదువుకున్న వాళ్ళని, గ్రేటర్ హైదరాబాద్ వరదల్లో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయి ఇళ్ళలో నెలల కొద్ది ఇవాళ చాంద్రాయణగుట్ట ప్రాంతంలో చెరువులలో నీళ్లు కాలనీలకు వచ్చి ఇవాళకు కూడా నీళ్ళు వలె మళ్ళా వర్షాలు వచ్చి మళ్ళీ వర్షంలో కాలనీలు మునిగిపోయినాయి. కనీసం కాలనీలలో పేరుకపోయిన చెత్త కూడా తొలగించలే, మనుషులు చచ్చిపోతే కుటుంబాలను పరామర్శించలే. 10,000 రూపాయలు ఇవ్వనోడు 10,00,000 రూపాయలు 30 లక్షల కుటుంబాలకు ఇస్తాడా? ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచన చెయ్యాలి. ఇవాళ కేసీఆర్ ఈ రాష్ట్రంలో మాటలు చూస్తుంటే పొంకదాల పోసిగానికి 3 ఎడ్లు 36 దొడ్లు అని చెప్పిండంటే వెనకటికి ఓడే ఈయన మాసరోడే. 3 ఎడ్లు ఉన్నకి 36 దొడ్లు ఎందుక? కేసీఆర్ కూడా ఇది ధనిక రాష్ట్రం అంటాడు. ధనిక రాష్ట్రమే అయితే ప్రతి నెల మొదటి తారీఖు జీతాలు ఇవ్వాల్సిన వాళ్ళకి ఎందుకు వస్తలేవు? 60 ఏళ్ళు నిండిన వాళ్ళకి పింఛన్లు 2 నెలలు ఆలస్యం ఎందుకు వస్తున్నాయి? రిటైర్ అయిపోయిన వాళ్ళకి 6 నెలలైనా వాళ్ళ బెనిఫిట్స్ ఎందుకు అందుతలేవు? ఈ రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు కుక్కలు చింపిన ఇస్తరాజ్ చేసిండు. ఇవాళ ఈ తెలంగాణ సమాజం అంతా చితికిపోయింది. కేసీఆర్ కేవలం తెలంగాణ ప్రజల్ని ఎన్నికలలో ఓట్లు కొల్లగొట్టడానికి ఆలోచన చేస్తుండో, ఎన్నికలలో నెగ్గడానికి అవసరమైన అబద్ధాలు చెప్పి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తన పార్టీని బలోపేతం చేసుకోవాలన్న ఆలోచన చేస్తుండు. కాబట్టి మిత్రులారా, ఇవాళ కేసీఆర్ గారు ఏదైతే దళిత బంధు తీసుకొచ్చిండో, ఇవాళ ఈ దళిత బంధుకు హుజూరాబాద్కు పరిమితం చేసి ఎన్నికలలో లబ్ధి పొంది హుజూరాబాద్ ప్రజల్ని మోసం చేసి నెగ్గాలంటూ అనుకుంటున్నాడు. నేను చేతులెత్తి దండం పెట్టి హుజూరాబాద్ దళిత బిడ్డలకు నేను ఒక్కటే కోరిక కోరదలుచుకున్నాను. ఇవాళ ఈ తెలంగాణ సమాజంలో ఉన్న 30 లక్షల దళిత గిరిజన ఆదివాసి బిడ్డల బ్రతుకులు మీ చేతుల్లో ఉన్నాయి 22000 హుజూరాబాద్ దళిత కుటుంబాలకు నేను చేతులెత్తి దండం పెట్టి అవసరమైతే మీ కాళ్ళు పట్టుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా వాడి ఇచ్చేది మీకు భిక్ష కాదు మీ హక్కు ఇచ్చినల్ల తీసుకోండి 22000 దళిత కుటుంబాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా కేసీఆర్ ఇచ్చినంత మీరు తీసుకోండి ఇంకా 29 లక్షల కుటుంబాలకు ఇప్పించాల్సిన బాధ్యత మీ మీదనే ఉంది మీరు ఏం చేస్తారో చెప్పండి వాళ్ళకి ఇప్పించడానికి మీరు ఏం చేస్తారో చెప్పండి మీ మీద బాధ్యత ఉంది ఈ దళితులు ఈ గిరిజనులు ఈ ఆదివాసీలు మీ బంధువులు మీ అన్నలు మీ చెల్లెళ్ళు మీ కుటుంబ సభ్యులు మీతో పాటు ఆత్మ గౌరవంగా బతకాలి అనుకుంటున్నాను ఇయాల ఈ రాష్ట్రంలో ఉన్న దళిత గిరిజనులకు ఆదివాసీలకు 10 లక్షల రూపాయలు ఇప్పించాల్సిన బాధ్యత హుజూరాబాద్ దళిత బిడ్డల మీదనే ఉంది ఇయాల మీ ఒక్కరి కోసం చూసుకోకండి ఇయాల మీరు మీ చేతుల్లో మా భవిష్యత్తు ఉన్నది మీ చేతుల్లో తెలంగాణ బిడ్డల యొక్క భవిష్యత్తు ఉన్నది అందుకే ఇయాల నేను అడుగుతున్న హుజూరాబాద్ దళిత బిడ్డలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మీకు ఎంతైనా ఇస్తాడు మన 500 నిన్న 500 ఇవాళ 200 ఇచ్చిండట 1200 ఇచ్చిండు కరెక్టే వేటగాడు ఎప్పుడైనా పిట్టల్ని కొట్టాలంటే గింజలు చల్లుతాడు వేటగాడు పులిని వేటాడాలంటే అడవుల శక్తికి మేకపిల్లను కడతాడు ఇవాళ హుజూరాబాద్ ప్రజల్ని కూడా ఆ ఓట్లు కొల్లగొట్టడానికి కేసీఆర్ గారు మీకు నిధుల విడుదల చేస్తుండు కానీ కండిషన్ సప్లై అంటున్నాడు ఈ నిధులన్నీ విడుదలైపోయి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఓ కొలిక్కి తెచ్చే వరకు ఎన్నికల కోడ్ వస్తుంది ఇక మీ అందరి పేర్లు నా దగ్గర డబ్బల సిద్ధంగా ఉన్నాయి మీరు డబ్బల ఓటేయంగానే ఈ డబ్బలకెళ్ళి మీకు నిధులు మీ ఖాతాలో పడతాయని కథ చెప్పకపోతే చూడండి నేను ఇవాళ చెప్తున్నా కేసీఆర్ వేయబోయే ఎత్తుగడ కుట్ర సరిగ్గా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు ఈ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి లిస్టు మొత్తం సిద్ధమైంది మీ ఇంటి మీద టీఆర్ఎస్ జెండా కట్టుకొని మీ ఇంట్లో పోయి ఓటేయండి అనే కండిషన్ పెడతాలో మీరు చూడండి ఇవాళ నువ్వు 10 లక్షలు ఇస్తేనే ఇంటి మీద జెండా కట్టుకోవాలి ఇంట్లో కేసీఆర్ ఫోటో పెట్టుకోవాలంటే 2 సార్లు నిన్ను ముఖ్యమంత్రి సభ్యుని చేసినాం నీకు పక్కనే 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఇచ్చినాం నీకు టీవీ ఇచ్చినాం నీకు పేపర్ ఇచ్చినాం ఇన్ని మేము చేసినందుకు నీ చర్మం ఒలిచి చెప్పులు కుట్టించి మా దళితుల కాళ్ళు తొడిగి కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకున్నా నువ్విచ్చే బోడి లక్షలకే ఇంటి మీద మా ఇమాందారిని నీకు తనఖా పెట్టమని జెండా కట్టమని అడిగితే నిన్ను 2 సార్లు ముఖ్యమంత్రి నీ పిల్లలు మంత్రులను 1000 కోట్ల రూపాయలు 100 ఎకరాల భూములు 1000 కోట్ల రూపాయల ఆస్తులు టీవీలు పేపర్లు ఇచ్చినాం కదా నీ ఇంటిని పాది నీ చర్మం వలిచి చెప్పులు కుట్టించి మా దళిత బిడ్డలకు తొడిగి వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నా కూడా తక్కువనే అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఎవరన్నా లబ్ధిదారుల దగ్గరకు వచ్చి కేసీఆర్ ఫోటో పెట్టమనో లేకపోతే ఇంటి మీద జెండా కట్టమని అడిగితే మా సోదరులకు దళిత సోదరులకు చెప్తున్న లాగులలో తొండలిచ్చి కొట్టురు కొడుకులను ఒక్కనొక్కని టీఆర్ఎస్ వాళ్ళని ఒకవేళ మీకేమన్నా ఆలోచన వెనక ముందు ఉంటే మా ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ వాళ్ళని పంపిస్తా వాళ్ళు కూడా సరిపోకపోతే నేను వస్తా ఎవడొస్తాడో చూస్తా వస్తుంటే ఆడోవాడు ఈడోవాడు మోపాయింట్ ఫ్లెక్సీలు కట్టిరు మేము అది చేసినాం ఇది చేసినామని బిడ్డ మీరు అనుకుంటారేమో ఆయన ముందల పడతాం ఆయన దృష్టిలో పడతామని ఉంటే పడతారు తొక్కుతో పాతాలానికి పోతారు అనుకుంటారు నేను మా పిల్లలకి ఏమొద్దని చెప్పినా అదేవిధంగా మొన్న ఎవడో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు గజ్వేల్కి ఎట్లొస్తాడో చూస్తామని వస్తా వస్తా అని చెప్తున్నా కొడతల్లారా సిద్ధంగా ఉండండి మొత్తం అంతా రాండి రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ వాళ్ళని అందరినీ పిలిపించుకోండి ఇతర దేశాలలో ఉన్న మీ చుట్టాలను కూడా పిలిపించుకో కేసీఆర్ నీ కులపాలను నీ సొంత పాలను నీ పార్టీలను నీ కుటుంబాన్ని ఎవరో అని పిలుచుకుంటావు రా బిడ్డ వచ్చే నెల వస్తా గజ్వేల్ మీద నీ గడ్డ మీద గజ్వేల్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తా కాలు నీ నెత్తి మీద పెట్టి తొక్కుతా నిన్ను నువ్వు అనుకుంటున్నావేమో నీ దొడ్లో ఉన్న జంతువులను ఊసిగొల్పి ఉసుకో అంటే నా మీద ఊసి ఏదో కలబడతాయని వాటి చదువు నాకు తెలుసు మాటలు నేర్చిన కుక్కనంట ఉసుకో అంటే డిస్కో అన్నదంట నీ దొడ్లో పెంచుకున్న కుక్కలు ఏంటో నాకు తెలియదా దాని సంగతి ఏందో నాకు తెలియదా వాటి అన్ని సంగతులు నాకు తెలుసు నువ్వు అనుకుంటున్నావు గజ్వేల్కి ఎట్లొస్తాడో అని మా దామల రాజనరసింహనకు బాధ్యత పెట్టినా ఇయాలనో రేపో తారీఖు చెప్తాడు మా దామన్న తారీఖు చెప్పిన తర్వాత మా షబ్బీర్ అన్నని మా మహేష్ని తీసుకొని వస్తా ఎవడొస్తాడో రాండి అడ్డం వచ్చునని తొక్కుకుంట పోకపోతే అక్కనే గుండు కొట్టించుకుంటా బిడ్డ మీరు అనుకుంటురేమో అడ్డం ఎవడొచ్చినా టిఆర్ఎస్ అడ్డం వస్తే నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటా అక్కనే నా కొడకలారా రాండి మీరు అనుకుంటురేమో లఫుట్ నా కొడుకులతో ప్రెస్ మీట్లు పెట్టించి తిట్టిస్తే రేవంత్ రెడ్డి ఊరుకుంటాడేమో అని నీ ఇంటి పక్కకు వచ్చి తిట్టడానికి వచ్చిన బిడ్డ ఇన్ని రోజులు అందుకు ఊరుకున్నా ఈ నుంచి నాకు తెలిసి మైకు వాడికి వినిపిస్తూనే ఉంటుంది ఫామ్ హౌస్లో ఎవడని ఉంటే రికార్డు చేయించుకోలేకపోతే ఇక్కడ మా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎట్లా ఉంటారు పంపిస్తారు అనుకో నీకు రాత్రికి ఇక ఆయన ఎత్తిపోతల పథకం తెస్తానన్నాడు మన ఎప్పుడో అడుగుతుంటే ఎవరో చెప్తుండ్రి కేసీఆర్ తెలంగాణ ఉద్యమం అంతా ఎత్తిపోతల పథకం తెస్తానన్నాడు కదా సార్ ఏమైందని పక్కలు ఉన్నాయని చెప్పిండు సార్ మావాడు అర్థం చేసుకుని తప్పు చేసిండు ఎత్తిపోసాడు అంటే ఇది సార్ అని రాత్రి మగళ్ళు సార్ ఎత్తుతూనే ఉండి పోస్తూనే ఉండి సార్ ఫామ్ హౌస్లో మానవునికి అర్థమవుతలేదు అని ఇది కేసీఆర్ పరిపాలన కాబట్టి ఇవాళ మిత్రులారా ఇక్కడున్న పరిస్థితులు తెలంగాణ సమాజం ఏ త్యాగాల పునాదుల మీద ఏ 1200 మంది బిడ్డల ఆత్మ బలిదానాల మీద తెలంగాణ రాష్ట్రం వచ్చిందో ఇవాళ కేసీఆర్ గారు చెప్తున్నాడు సన్న బియ్యం ఇస్తున్నాం చాప పిల్లలు ఇస్తున్నాం గొర్రె పిల్లలు ఇస్తున్నాం బర్రెలు ఇస్తున్నాం దునపోతులు ఇస్తున్నాం అని నేను అడుగుతున్నా ఈ సన్నాసిని వీటి కోసం ఆ 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్నాను సన్నబియ్యం కోసం చాప పిల్లల కోసం చచ్చిపోవాల్సిన అవసరం ఉందానే ముడ్డు మీదకి వెళ్ళబెడతా అంతా ఎవడైనా తెచ్చిచ్చిపోతాడు ఎవడైనా ముఖ్యమంత్రి ఉండని ఇవాళ తెలంగాణ సమాజం కేసీఆర్ మనోడు తింటున్న సన్నబియ్యం తినడానికి కాదు కేసీఆర్ మనోడు ఏ బడిలో చదువుతుండో ఆ కార్పొరేట్ బడిలో ఫీజు రియంబర్స్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఇస్తే కేసీఆర్ మనవాడు చదివే బడిలో మా పేదల పిల్లలు మా దళితుల పిల్లలు మా గిరిజనుల పిల్లలు మా గొల్లలు మా గౌండ్లు మా ముదిరాజులు మున్నూరు కాపులు మా పద్మశాలీలు మా ఒడ్డర్లు మా చాకలి మా మంగళూరులో పిల్లలు చదువుకొని ఆత్మగౌరవంతో తలెత్తుకొని డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఆర్ఎస్లు అయ్యి ఈ దేశాన్ని నడిపించడానికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయాలని కాంగ్రెస్ పార్టీ అనుకున్నది ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చి కేసీఆర్ మనవడు చదివే స్కూల్లో పేదోళ్ళ పిల్లలు చదవాలని అనుకున్నాం ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చినాం నీకు పంటి నొప్పి వచ్చినా కంటి నొప్పి వచ్చినా ఒంటి నొప్పి వచ్చినా నువ్వు తుర్రోని ఊరికే యశోద హాస్పిటల్లో మా పేదోడు ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టుకొని ఇట్లా చూపించుకుంటూ పోతే యశోద అపోలో అలాంటి హాస్పిటల్లా వాళ్ళని బాజాప్తా రాజీవ్ గాంధీ బొమ్మ చూపిస్తే వాళ్ళకున్న అన్ని జబ్బులను నయం చేసి పంపించేటట్టు మేము ఆరోగ్యశ్రీ తీసుకొచ్చినాం అప్పుడే మర్చిపోయినావా ఏదైనా రోడ్డు మీద అనుకోకుండా ప్రమాదం జరిగి అక్కడ ఉంటే ఎవరు పట్టించుకోకపోతే ఒక్కసారి రింగు కొడితే 108కి నిమిషాలలో వచ్చి ఎత్తుకొని వెళ్ళడానికి 108 అంబులెన్స్ మేము తెచ్చినాం ఇవాళ వాటి ఆనవాళ్ళు ఎక్కడ నన్ను ఉన్నాయా మీరు ఆలోచన చేయండి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు 108 అంబులెన్సులు కావచ్చు ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన పేద ప్రజల కోసం ఆత్మగౌరవంతో బ్రతకడం కోసం తీసుకొచ్చిన పథకాలు కేసీఆర్ గారు వాటిని తుదముట్టించిండు ఎందుకంటే పేదోడు మళ్ళా దళితులు చెప్పులు కుట్టుకోవాలి సాకలోళ్ళు బట్టలు ఉత్తుకోవాలి మంగళోళ్ళు కటింగ్ చేసుకోవాలి పీజీలు పిహెచ్డీ చదివిన మా యాదవ్ సోదరులు గొర్రెలు కాసుకోవాలి మా గౌడతోర్లు చెట్లెక్కి ఈదులు గీసుకోవాలి కేసీఆర్ పిల్లలు మాత్రం రాజ్యాలు ఏలుకోవాలని కుట్ర జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అందుకే మిత్రులారా ఆలోచన చేయండి అందుకే సోదరులారా ఈ వేదిక మీద నుంచి హుజూరాబాద్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ చేతుల దొంగ దొరికిండు దొంగ దొరికినప్పుడు శిక్షిస్తారా 74 కోట్ల ప్రజలకు అన్యాయం జరిగేటట్టు మీరే బాధ్యత తీసుకుంటారా నేను అడుగుతున్నా ఇవాళ హుజూరాబాద్ లో దళిత బిడ్డలు అనుకుంటే కేసీఆర్ కు కేసీఆర్ పార్టీకి శాశ్వత గుణపాఠం చెప్పడానికి అవకాశం ఉంది ఇవాళ కేసీఆర్ సంగతి తేల్చండి ఈ కుర్చీ ఇవాళ ఈ హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఓడిపోతే కేసీఆర్ పదవేం పోదు హుజూరాబాద్ లో రాజేందర్ గెలిస్తే నరేంద్ర మోడీ ప్రపంచానికేమో ప్రధానమంత్రి కాడు బీజేపీ కోటి లింగాలలో రాజేందర్ బోడీ లింగం అవుతాడు తప్పితే వచ్చేదేం లేదు రాజేందర్ గారు ఆయన మీద అక్రమంగా కేసులు పెట్టినానో అన్యాయం చేస్తుండో లేకపోతే రకరకాల చర్చ జరిగింది. ఆయన దళితుల భూములు ఆక్రమించుకున్నా లేకపోతే దేవుడు మాన్యాలు ఆక్రమించుకోడు పక్కనే ఉంటాయి మనందరం పోయి చూసినాం. ఇవన్నీ అన్నాడు. రాజేందర్ను ఉరిదీసుడే అన్నాడు. గజనేరగాడు రాజేందర్ను ఉరికంబం ఎక్కించుడే ఉరిదీసుడే అని కేసీఆర్ అన్నాడు. మరి రాజేందర్ బీజేపీ కండో కప్పుకున్నాక ఏమైనా కేసు ముందలు పోయినాదే? కాగితం బయటకు వచ్చిందా? ఐఏఎస్ ఆఫీసర్లు నివేదిక ఇచ్చారా? రాత్రి కమిటీ అయితే పొద్దుగాలే నివేదిక ఇచ్చిన వాళ్ళు నెలలైనా రాజేందర్ మీద వేసిన నివేదిక కమిటీ ఎందుకు ఇస్తలేరు? దొంగలు కలిసి ఊళ్ళు అంచుకున్నట్టు వీళ్ళంతా ఒకటైపోయింది కదా. ఇవాళ మోడీ వేరు కేడీ వేరు కాదని మొదటి నుంచి చెప్తానే ఉన్నా. మోడీ కేడీ ఒకటైపోయి ఇవాళ మళ్ళీ తెలంగాణ సమాజాన్ని మోసం చేయాలనుకుంటున్నారు. కాబట్టే మిత్రులారా, ఇవాళ ఈ వేదిక మీద నుంచి మూర్చింతలపల్లి వేదిక మీద నుంచి అటు చిన్నముల్కన్నూరు ప్రజలకైనా లక్ష్మాపురంలకైనా లేకపోతే కేశవాపూర్ అయినా నిన్న మన వాసాల మరి అని తిన్నింటి వాసాలు లెక్క పెట్టడానికి ఆ ఊరికి కూడా పోయొచ్చింది కేసీఆర్. ఆడి నుంచి కూడా ఆయన ఫామ్ హౌస్కు రోడ్డు వేసుకోవాలి, ఆ ప్రజలు వ్యతిరేకిస్తారు కాబట్టి ఆ రోడ్డు వేయడం కోసం ఆ ఊరిని దత్తత తీసుకున్నా అన్నాడు. 76 దళిత కుటుంబాలకు 10 లక్షలు ఇచ్చినా అన్నాడు. జీవో ఇచ్చినా కలెక్టర్ ఖాతాలు వేసినా అన్నాడు. నేను ఈడున్న మీడియా మిత్రులు చెప్తే నీ నుంచి సక్క బండికి వాసాల మరికి వెళ్దాం, ఒక్క దళితునికైనా 10 లక్షల ఖాతాలు పడ్డాము చూడండి అంటే కేసీఆర్ ఎంత నమ్మక ద్రోహి, ఎంత మోసగాడో ఒక్కసారి ఆలోచన చెయ్యండి. కాబట్టి ఇవాళ తెలంగాణ సమాజంలో ఉన్న సర్పంచులను, ఎంపీటీసీలను, జడ్పీటీసీలకు నా విజ్ఞప్తి ఒక్కటే, మీరు ఆత్మగౌరవంతో బతకాలంటే కేసీఆర్ గారికి గుణపాఠం చెప్పాలి. ఇవాళ కేసీఆర్కి గుణపాఠం చెప్పడానికనే ఇవాళ మేము దళిత, గిరిజన, ఆదివాసీ ఆత్మగౌరవ సభ పెట్టినాం. 2 రోజులు ఈడ దీక్ష కూసున్నాం. ఎందుకంటే తెలంగాణ సమాజం ఆలోచన చేయడానికి, కేసీఆర్ కల్పించే భ్రమల నుంచి బయటికి రావడానికి ఇవాళ ఈ దీక్ష చేపట్టినాం. ఈ దీక్షను నిండు మనసుతో ఆశీర్వదించడానికి వచ్చిన మా ఆడబిడ్డలకు, ఎందుకంటే ఈ కుటుంబం బాగుపడాలన్నా, కుటుంబం మంచిగా ఉండాలన్నా, 10 మంది ముందల ఇజ్జత్తో బతకాలంటే ఆడబిడ్డల ఆత్మగౌరవంతో ఉండాలి. ఆడబిడ్డల చేతిలో 10 పైసలు ఉంటే కుటుంబ అభివృద్ధికి ఉపయోగపడతాయి. ఇవాళ ఆడబిడ్డలకే విజ్ఞప్తి చేస్తున్నా. మీ మహిళా సంఘాల నుంచి మొదలు పెడితే ఇవాళ 50 రూపాయలకు వచ్చే క్వార్టర్ 160 రూపాయలు అయింది. ఎవరిపై సొమ్ము పోతుంది ఇదంతా? వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రేపు సాయంత్రం వరకు ఇక్కడనే ఉంటాం. ఏ ఊర్లో మేము బండ్లు పెట్టలే మీడియా మిత్రులారా. ఎవరంతటా వాళ్ళు వచ్చి చూసిపోవాలి, మాకు సంఘీభావం పలకాలనే నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ ఇష్టంతో ఇక్కడికి వస్తుండ్రు. ఈ గ్రామంలో కూర్చున్నాం. నేను కేసీఆర్ గారికి సూచన చేస్తున్నా, నేను ఈ ప్రాంతం ఎంపీని, ఈ ప్రజలు నాకు ఓటేసి ప్రజాప్రతినిధిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. నువ్వు ఎవరు అధికారులను పంపిస్తావు పంపించు, నీ మంత్రులను పంపిస్తావు పంపించు, ఇల్లు తిరుగుదాం. నువ్వు చేసిన అభివృద్ధి ఏంది, నువ్వు చెప్పింది ఏంది, నువ్వు చేసింది ఏంది మూడుచింతల పల్లిలో తేలుద్దాం. కాబట్టి దయచేసి తెలంగాణ సమాజాన్ని ఆలోచన చేయవలసిందిగా, ఇంకా మాట్లాడాల్సింది చాలా ఉంది. ఇవాళ రాత్రికి రేపు సాయంత్రం వరకు మా నాయకులందరూ చెప్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటాం. ప్రజల తరఫున నిలబడి కొట్లాడడానికి ఎన్నో త్యాగాలను ఎదుర్కొని పార్టీ రాజకీయాలను ఆలోచన చేయకుండా ఇవాళ శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు. ఇవాళ నేను ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజలకు నా విజ్ఞప్తి ఒక్కడే, సోనియమ్మ రాజ్యం వచ్చినప్పుడే స్వేచ్ఛ, సామాజిక న్యాయం, స్వయం పాలన మనకు అందుతుంది. తెలంగాణను సోనియమ్మ రాజ్యంగా తీసుకురావడానికి 19 నెలలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇళ్లలో సెలవు పెట్టి కాంగ్రెస్ జెండా పట్టుకొని బయటికి రండి. ఎట్లా సోనియమ్మ రాజ్యం రాదో మనం చూద్దాం. మనం తెలంగాణ రాష్ట్రమే తెచ్చుకున్నోళ్ళం, ఇవాళ సోనియమ్మ రాజ్యం తెచ్చుకోలేమా? మీరందరూ కలిసి రావాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ఎవరు కూడా వెళ్ళకండి, మా అమ్మలెక్కలు వంటలు చేసే అవసరం ఉంటుంది కాబట్టి ఇంటికాడు ఇంటి ఆయన వస్తాడు, పిల్లలకి ఇంత భోజనం పెట్టాలి. అమ్మలెక్కలు ఒకవేళ పోయినా మిగతా వాళ్ళందరూ ఇక్కడ ఉండాలి, ఎందుకంటే మనం ముచ్చట పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. రాత్రి 7 గంటల తర్వాత ఫోటోలు దిగుతాం, ముందుగా దిగను. ఎవరిని కూడా మా మిత్రులందరికీ చెప్తున్నా, 7 తర్వాత ఉన్న వాళ్ళందరితో సెల్ఫీ దిగుతా. ఇంతకంటే ముందుగా ఒక్కరితో కూడా దిగలేదు, ఎవరు ఉంటారో నేను చూస్తాను. ధన్యవాదాలు మిత్రుల. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. ధన్యవాదాలు మిత్రులారు. హలో హలో, దయచేసి స్టేజ్ ఖాళీ చేయాలి కొంచెం. కాంగ్రెస్ కి